సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడిఎస్యు నాయకుల డిమాండ్. ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై నిప్పులు జరిగిన ఎంపీటీసీల ఫోరం నాయకుడు డీకొండ శ్రీనివాస్, కుంచాల రాజు. బాల్కొండ మండలం కిసానగర్ అనాథ పిల్లల నచికేతన్ ఆవాసంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు అన్నదాన కార్యక్రమం. మెండోర మండలం చాకిర్యాల్ గ్రామంలో అన్ని ఉన్నా అనాథగా మారిన వృద్ధుడు వృద్ధాశ్రమంలో చేర్పించాలని కోరుతున్న వైనం. అంకాపూర్ గ్రామంలో 165 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రహణం, అధికారులు చొరవ తీసుకుంటేనే పరిష్కారం. సమస్యల వలయములో మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ భయం భయంగా గడుపుతున్న కాలనీ వాసులు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో కుమార్ నారాయణ భవన్లో పీడిఎస్యు నాయకులు విలేకరులతో ముచ్చటించారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి 3 సంవత్సరాలు గడిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం మండలానికి 2 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. కనీస వసతులు లేక మౌలిక సదుపాయాలు లేక సమస్యల వలయంలో చిక్కుకున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు టీచర్లతోనే కాలం వెల్లదిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు గురుకులాల్లో నాణ్యమైన విద్య భోజనం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 1 నుండి 4 వరకు గురుకులాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వరకు ఆందోళనలు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో కార్యదర్శి సంతోష్, సాయి కుమార్, వినయ్, ప్రసాద్, రాజేందర్, రాము, సాయి, పవన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలో సమస్యలు నిలయంగా మారినటువంటి పరిస్థితి, విద్యార్థులకు మౌలిక వసతులు కానీ వాళ్ళకు అవసరం కాలకృత్యాలకు సంబంధించినటువంటి బాత్రూమ్స్ కానీ టాయిలెట్ రూమ్స్ కానీ తాగే నీరు కానీ ఇట్లాంటి ఏదైతే సమస్యలు ఉన్నా విద్యార్థులు ఆ సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గురుకుల పాఠశాలలో ఒక దిక్కున కాంటాక్ట్ టీచర్లతోనే ఈ కాలం విలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మొత్తం ఏదైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో మొత్తం మధ్య భవనంలో కొనసాగుతున్నాయి. ఆర్మూర్ సంబంధించి గురుకుల డిగ్రీ గురుకుల పాఠశాలని వర్నిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే రూమ్స్ దొరకకపోవడం వల్ల ఇట్లాంటి ఏదైతే సమస్య ఉందో దానివల్ల వర్నిలో కొనసాగుతుంది. అది అదేవిధంగా విద్యార్థులకు అందించేటువంటి భోజనం సదుపాయం ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు అప్పగించినటువంటి పరిస్థితి. దానివల్ల విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందకపోవడం, రుచికరమైనటువంటి భోజనం అందకపోవడం, దీనివల్ల అవసరతకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కారం దిశగా పీడిఎస్యు 1 నుంచి 4 వరకు ప్రతి గురుకుల పాఠశాలకు సందర్శించి అందులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతుంది. కాబట్టి విద్యార్థులందరూ కలిసి ఏదైతే సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు రావాలని చెప్పేసి మేము పీడిఎస్గా భావిస్తున్నాము. జగరాన్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై జగరాన్పల్లి ఎంపీటీసీల ఫోరం నాయకులు డీకొండ శ్రీనివాస్, కుంచాల రాజులు నిప్పులు చెరిగి ఎంపీటీసీలకు వచ్చే నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీటీసీల ఫోరం నాయకులు డీకొండ శ్రీనివాస్, కుంచాల రాజులు మాట్లాడుతూ ఎంపీటీసీలకు వచ్చే నిధులు ఇవ్వకుండా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేపై అవాకులు చెవాకులు పేలడం సరైనది కాదని పద్ధతి మార్చుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం, టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించడం సరైంది కాదని వారు సూచించారు. ఈసారైనా వచ్చే నిధులు జిల్లా ఎంపీటీసీలకు పంచి సరైన నాయకుడిగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి టాపర్ స్థానంలో ఉండేలా ప్రయత్నం చేయాలని వారు సూచించారు. సమర్థత ఉన్నందునే ఎమ్మెల్యే టికెట్పై బాజిరెడ్డి గోవర్ధన్ గెలిచి జిల్లాలోనే టాప్ 1 ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్నారని వారు చెప్పారు. అంతటి స్థాయికి ఎదగక విమర్శలు చేయడం సరైంది కాదని వారు సూచించారు. జిల్లా ఎంపీటీసీలకు నిధులు ఇవ్వకుంటే జగరాన్పల్లి ఎంపీటీసీల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ ఇంటి ముట్టడి చేస్తామని వారు హెచ్చరించారు.
రాజకీయ పలుబడి కోసం పాపలాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. మీరు మా స్థానిక సంస్థల ఎన్నికైనటువంటి ప్రతినిధి, మీరు మా స్థానిక సంస్థల తప్ప ఏ ఒక్కరి ఒక రూపాయి కేటాయించడం సరి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇంకో విషయం, తాను 2001 నుంచి పార్టీకి పనిచేస్తున్నానని, 17 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్నానని చెప్తున్న వ్యక్తి 2004లో ఆనాడు కేశపతి గంగారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు తన పదవి కాలంలో కేశపతి గంగారెడ్డి గారి యొక్క పదవి కాలంలో ఏనాడు నోటి మీద ఎత్తనటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే శ్రీ బాలిరెడ్డి గోవర్ధన్ పై అవాకులు సేవకులు పెరుగుతున్నాడంటే దానికి ప్రధాన కారణం అచ్చిన నిధులను ఏ పిటిసి అడుగుతాడో, ఏ డెప్యూటీ అడుగుతాడో, ఏ ఎంపీపీ అడుగుతాడో అనే ఒక ఉద్దేశంతో అతను ఈరోజు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి దీన్ని గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో అతను నేను పార్టీకి ఈ పార్టీ తప్ప వేరే పార్టీకి పోలేదని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న వ్యక్తి 2009 ఎన్నికల్లో ఆనాడు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే టికెట్కు పాకులాడి లాస్ట్ కత్తే ఆ టికెట్ దక్కకపోయి దక్కక అక్కడ ఉన్నటువంటి ఏనుగు రవీందర్రెడ్డి గారికి దక్కడంతో మళ్ళీ 2009 ఎప్పుడైతే కేసీఆర్ గారి ఆమరణ జరిగిన తర్వాత ఏనాడైతే మేము దీక్షా శిబిరాలలో కూర్చున్నామో తెలంగాణ సాధన కోసం, ఆనాడు మా చక్రంపల్లి మండలంలో శిబిరానికి వచ్చి నేను మళ్ళీ పార్టీకి వస్తున్నాము, పార్టీ అధినాయక సంతతి జరుగుతున్న మాట వాస్తవమా కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. స్థానిక సంస్థల మా ఎంపీల తరఫున మేమందరం సమావేశమైనటువంటి సందర్భం, ముఖ్యంగా ఎమ్మెల్సీ భూపతిరెడ్డి గారు ఈ స్థానిక సంస్థల ప్రతినిధి, స్థానిక సంస్థ ప్రతినిధి అయి ఉండి గ్రామాల్లో ఎంపీడీసీలకు సర్పంచులకు నిధులు పెట్టకుండా కాలాయపం చేస్తూ ఊళ్ళల్లో ఎవ్వరు కూడా ఓట్లేని వ్యక్తులకు, కాంగ్రెస్ నాయకులకు, మిగిలిపోయిన టీడీపీ నాయకులకు నిధులు ఇచ్చి ఊళ్ళల్లో మన సన్మానం చేయని చెప్పేసి కూడా నిధులు పెట్టి మా నిధులను పనికిరాని వాళ్ళకు పనికి దద్దమలకు ఇచ్చి మమ్మల్ని విస్మరిస్తున్నాడు. ముఖ్యంగా మళ్ళీ ఈరోజు బాజిరెడ్డికి నేను ఇచ్చిన టికెట్ నా భిక్షణ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నీ టికెట్ ఎక్కడదయ్యా, నీకు సత్తా ఉంటే 2004లో నీకు టికెట్ వస్తుండే, 2009లో టికెట్ వస్తుండే, 2010లో కూడా ముందు 2013 స్థానిక సభ ఎలక్షన్లో ఈ 5 మండలాల్లో నువ్వు బాధకుపోయిన టీడీపీని నేను టీఆర్ఎస్గా రక్షించడానికి చెప్పి అన్నావే, నేను ఒకటే సూటిగానే అడుగుతున్నా భూపతిరెడ్డి గారు, 5 మండల్లో 4 మండల్లో కాంగ్రెస్ జడ్పీడీసీ గెలిచినాయి, 4 మండల్లో కాంగ్రెస్ ఎంపీపీలు గెలిచినాయి, మరి నీ చాతీర్యం నీకు సత్తా ఉంటే మరి 5 జడ్పీడీసీలను 5 ఎంపీపీలను ఎందుకు గెలిపించగా లేకపోయినావు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. బాల్కొండ మండలం కిసానగర్లో గల అనాథ బాలురా నచికేతన్ ఆవాసంలో నేడు లయన్స్ క్లబ్ క్రియాశీలకుడు డాక్టర్ బాబురావు 60వ జన్మదినమును పురస్కరించుకొని ఆరమూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు గడ్డం గంగారెడ్డి, కార్యదర్శి ఆకుల రాజు, ప్రముఖ వ్యాపారవేత్త రూపాలి నరసయ్య, ఇతర క్లబ్ సభ్యులు, నచికేతన్ ఆశ్రమ నిర్వాహకులు అనాథ పిల్లలకు భోజనంను తినిపించారు. లయన్స్ క్లబ్ లో క్రియాశీలక వ్యక్తి డాక్టర్ బాబురావు జన్మదినంను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జిల్లాలో అన్ని లైన్స్ క్లబ్లలో నిర్వహిస్తున్నామని అధ్యక్షులు గడ్డం గంగారెడ్డి, ఆకుల రాజు, రూపాలి నరసయ్యలు అన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో డాక్టర్ బాబురావు ఉండాలని ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సభ్యులు కోరుకున్నారు. అనాథ బాలురకు ఆశ్రయం కల్పించి చదివించుటలో ఎంతో పుణ్యం కలుగుతుందని క్లబ్ సభ్యులు తెలిపారు. ఇల్లు మిడిల్ టచ్ అంతే, ఒక్కసారి స్కాన్ అవుతుంది. అవార్డు గ్రహీత అంబాసిడర్ ఆఫ్ గుడ్విల్ అవార్డు గ్రహీత జి బాబురావు గారిని జన్మదినం పురస్కరించుకొని నచికేతన్ ఆశ్రమంలో పిల్లలకి భోజన కార్యక్రమాన్ని ఆర్మూర్ లైన్స్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాము. ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజు. బాబురావు గారి గురించి చెప్పాలంటే ఆయనకి కలియుగ కర్ణుడు అనే పేరు చెప్పుకోవడంలో తప్పులేదు. చాలామందికి చాలా రకాలుగా సహాయం చేస్తుంటాడు. ఆయన లైన్స్ క్లబ్కు మెయిన్, మా 320Dకి గర్వకారణము. ఆయన ఈరోజు బర్త్డే అంటే పుట్టినరోజు, 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాబురావు గారికి చాలా చాలా నమస్కారాలు. నేను ఆర్మూర్ ట్రస్ట్ లైన్ మెంబర్ని, నచికేత ఆవాసం యొక్క కోశాధికారిని,
కాబట్టి ఇక్కడ బాబురావు జన్మదినోత్సవ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసి మా లైన్స్ కవితం నుంచి బాబురావు గారికి చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇక్కడ నచికేత ఆవాసము 2008లో స్టార్ట్ అయింది. ఖాళీ ట్రస్ట్ మెంబర్లతోటే స్టార్ట్ అయింది. దీనికి డోనర్లు కానీ ట్రస్ట్ మెంబర్లే, ఏ గవర్నమెంట్ సహకారం కానీ ఎవరి సహకారం లేకుండా ఈ నచికేత ఆవాసము దిగ్విజయంగా నడుస్తుంది. దీనికి 8.5 ఎకరాల ల్యాండ్ ఉంది. వికే రెడ్డి గారు దీన్ని ఎప్పుడో ఒక 20-25 సంవత్సరాల కిందట ఆర్ఎస్ఎస్కు సేవాభారత్కి రాసి ఇచ్చేసిండు. కాబట్టి మేము ట్రస్ట్ మెంబర్గా ఉండి పిల్లలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో మేము సేవ చేస్తున్నాము. మెండోరా మండలంలోని చాకిరాల్ గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి అనే వృద్ధుడు గతంలో ఆస్తి పాస్తులతో గ్రామంలో మంచిగా బ్రతికాడు. ముగ్గురు కూతుళ్లకు తన ఆస్తిని రాసి ఇచ్చి ప్రస్తుతం అన్నీ ఉండి అనాథగా మారాడు. ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తనను వృద్ధాశ్రమంలో చేర్పించాలని కోరుతున్నాడు. ఈ మధ్య ఇతనికి వస్తున్న వృద్ధాప్య పింఛన్ సైతం రాకుండా పోయింది. దీంతో ఊహించని సంఘటన ఎదురు కావడంతో ఏం చేయాలో తోచక తినడానికి తిండి లేక గ్రామంలో భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. సుదర్శన్ రెడ్డి గతంలో మంచిగా బ్రతికి ఎదుటి వారికి తోచిన సహాయం చేసేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి వేళ గత 15 రోజులుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిద్రిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సుదర్శన్ రెడ్డిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నాకు కాదని మనం ఎక్కడ లేదు, వాళ్ళ దగ్గర లేదు. అందరికీ ఆస్తి ఇచ్చేసిన 7 ఎకరాలు మనిషికి 3 ఎకరాలు ఇచ్చేసిన ముగ్గురు వీడియో ఇవ్వాలి పట్టే కూడా లేదు. ఇక్కడ ఏంటి, ఇంటికి తీసుకుంటా పైసలు అడుక్కుంటా ఇంత అన్న అన్నం తిగా అన్నం అడుక్కుంటా తింటున్నా లేన్నాడు పర్సులు వంటున్నా ఇవ్వాలి పట్టించుకుంటా లేదు. దయచేసి పెద్దలు ఎలా ఆశీర్వాదం ఇచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఉంచాలని కోరుకుంటున్నాను. మా ఆస్తి అది మా బిడ్డల పేరు వేసిన నా పేరు ఏమి లేదు. దయచేసి పెద్దలు సహకరించాలని కోరుచున్నాను. సుదర్శన్ రెడ్డి ముందు మంచిగా బతికిన ఇల్లు బతికిన కామ్దానే ఆయన బిడ్డలను కూడా మంచిగానే చదివించాడు, బిడ్డలను కూడా మంచిగా చూసుకున్నాడు, భార్య భర్తలు కూడా మంచిగా కలిసి ఉన్నారు. కలిసిన తర్వాత బిడ్డలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఆస్తి అన్నీ అప్పగించిన తర్వాత ఆయన ఎవ్వరూ పట్టించుకుంటలేరు. ఏదైనా గ్రామస్తులు దయకచ్చి అన్నం పెట్టినట్టు తింటుండు, అన్నం వాళ్ళన్న పెట్టన్నాడు. అట్టిగానే గ్రామ పంచాయతీలా గుడ్డలు లేకనో ఏది లేకనో పరిస్థితి బాగాలేక ఎక్కడ పండుకుంటున్నాడు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే చేసి 180 మంది అర్హులను గుర్తించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీనికోసం 18 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కల్వకుంట్ల కవితలు 2015లో శంకుస్థాపన చేశారు. దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా అధికారులు నివేదికను సిద్ధం చేయలేదు. అర్హులైన వారు ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తహసీల్దార్లకు కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై తహసీల్దార్ రాజేందర్కు వివరణ కోరగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, త్వరలోనే నివేదిక సిద్ధం చేసి లక్కీ డీప్ ద్వారా 165 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. వెంటనే టెండర్లు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని అర్హులైన లబ్ధిదారులు కోరుతున్నారు. దీనికి సంబంధించి అంకాపూర్ గ్రామానికి మొత్తం 165 కోట్లు శాంక్షన్ కావడం జరిగింది. వీటికి గాను అర్హత అప్లికెంట్స్ దరఖాస్తుదారుల అర్హతకు సంబంధించి ఇంతకుముందు డోర్ టు డోర్ సర్వే 2015లోనే కంప్లీట్ చేయడం జరిగింది. 280 అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించడం, అట్లాగే గృహాల నిర్మాణ సైట్కు సంబంధించి జగన్ 487 సర్వే నెంబర్లు 3 ఎకరాలు, అట్లాగే 493 సర్వే నెంబర్లో 15 ఎకరాలు ఆల్రెడీ మేము ఆర్ఎండ్బి
అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా దీని డెవలప్మెంట్ ఎగ్జిక్యూషన్ అంతా ఆర్ఎండ్పీ చూస్తుంది. ఆర్మూర్ మండలం మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీలో సమస్యలు తిష్టవేశాయి. విద్యుత్ మౌలిక వసతులు లేక కాలనీ వాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. అధికారులు పట్టించుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కాలనీలో మొత్తం 80 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత 3 సంవత్సరాల కాలంగా ఇల్లు నిర్మించుకొని ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇప్పటి వరకు సీసీ రోడ్లు, మురికి కాలువలు ఏర్పాటు చేయలేదని కాలనీ వాసులు చెబుతున్నారు. నూతనంగా నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు, కనెక్షన్ ఇవ్వడం మరిచారు. విద్యుత్ తీగలు సరిగ్గా లేక అంధకారంలోనే కాలనీ వాసులు ఉంటున్నారు. వర్షాకాలం చీకట్లో విష సర్పాలు సంచరిస్తున్నాయని, బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని స్థానికులు అంటున్నారు. కాలనీ పక్కనే చెరువు ఉండడంతో పిల్లలు అందులో పడే ప్రమాదం ఉందని, కంచెను ఏర్పాటు చేస్తామని గ్రామ సర్పంచ్ రవిగౌడ్ చెప్పాడని, ఇంతవరకు ఏర్పాటు చేయలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మాకు రోడ్లు మంచిగా లేవు, కరెంట్లు కూడా చక్కగా లేవండి, లైట్లు ఒక రోజు వెలుగుతాయి ఒక రోజు వెలగవు. మాకు వాన వచ్చినప్పుడు చాలా బాధగా ఉందండి, పాములు కూడా తిరుగుతున్నాయి. మా పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా భయంగానే ఉంది. మాకు కొంచెం సదుపాయం చేసేయాలని మేము ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. సర్పంచ్ అలా చెప్తాడు అయితే, సర్పంచ్ సార్ కూడా మేము 2-3 సార్లు చెప్పాము. మాకు ఇళ్ల పట్టాలు కూడా ఇంకా రాలేదు. మాకు ఇళ్ల పట్టాలు వచ్చినప్పుడు మాకు ఇంటి పనులు కట్టిపించుకొని చేస్తానని చెప్పారు సర్పంచ్ గారు. మాకు రోడ్లు కూడా చేపిస్తానన్నారు. పోయినసారి వేపించారు కానీ అంతా చెరులో మట్టి మంచిగా లేక ఇలాగ రోడ్డు అయిపోయింది. మాకు ఇప్పుడు తోపిచ్చారు సహం వరకు. ఈ తోట వాళ్ళు ఒప్పుకోక మాకు కలెక్షన్ లేదు, నల్ల కలెక్షన్ ట్యాంక్కి ఇంకా కలెక్షన్ ఇవ్వలేదు సార్. అంతేనండి మాకు ప్రాబ్లం, ఇదే రోడ్డును కరెంటు నీళ్ళ ట్రాన్స్ఫారం కావాలి. ట్రాన్స్ఫారం కోసం అడిగాము, పెట్టిపిస్తానన్నారు, లైన్లు కూడా గుంజిపిస్తానన్నారు. ఇంకా ఇంతవరకు అయితే ఏమీ చేయలేదు సార్. మాకు ట్రాన్స్ఫారం కావాలా, ఈ రోడ్లు సౌలత్ కావాలి, మాకు కరెంటు వైర్లు ప్రాబ్లం ఉన్నాయి, మాకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్డు కావాలి. దయచేసి మీరు కంపల్సరీ మాకు చేసి ఇవ్వాలి. అందరికీ నమస్తే. మాకు బాధ, ఇబ్బంది బాగున్నది. ఇప్పుడు పురుగులు, బుసి, పాము, బట్ట, పిల్లలు ఉన్నారు, తిరుగుతున్నారు. ఇప్పుడు మాకు అన్ని ఇబ్బందులే ఉన్నాయి. చెరువు కూడా అదేంది గోడ పెట్టిపిస్తామన్నారు, ఆ గోడ పెట్టిపోయలేరు, ఏం చేపియలేరు. కనీసం ఒక అద్దులు వాత అన్నా కానీ ఇంత వైరు చుట్టిపోయినారు. పిల్లలు చిన్నగా ఉన్నారు, మరాఠాలో పిల్లలకి ఇట్లా చిన్నగా ఉన్నారు, కొంత వైరు అన్న చుట్టిపోయినారు. దయచేసి చాతుర్మాస దీక్షలో భాగంగా ఆగస్టు సెప్టెంబర్లో గ్రామ గ్రామాన పర్యటించి భక్తులను నేరుగా కలుసుకొని సహకరించే గ్రామాలలో పర్యటన ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ 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 వడగనంబి సీతారామాచార్యులు చెప్పారు. తొర్లికొండ గ్రామస్తులతో కలిసి గ్రామాలు పర్యటించి గ్రామస్తులకు కార్యక్రమ వివరాలు తెలిపారు. మన ప్రాంతంలో శ్రీశ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో దేవనాథ్ జీయర్ స్వామి పలు గ్రామాలు పర్యటన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సహకరించే గ్రామాల వారు తమకు సమాచారం ఇస్తే ఆయా గ్రామాలను పర్యటనలో చేర్చి భగవంతుని ఆశీస్సులు పొందే విధంగా సేవలో భాగస్వాములకు అవకాశం పొందుతారని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో గ్రామ గ్రామాల్లో గ్రామస్తులు సహకరించి ముందుకు రావాలని ఆయన కోరారు. శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి దివ్య మంగళాశాసనములతో శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ దేవనాథ జీయర్ స్వామివారు మనకు 10వ తేదీ నాడు నిజామాబాద్, కరీంనగర్, వికాస్ తరంగిణి జిల్లాల ప్రతినిధులతో సమావేశపరిచి 12వ తేదీ నాడు కొరుట్ల మెట్పల్లి పట్టణంలో వారు విచ్చేసి చతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి పల్లెకు కూడా రామానుజ సహస్రాబ్ది కోసమై ప్రతి పల్లెలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భాగస్వాములు చేయడం కోసమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ స్వామీజీ మన ప్రాంతానికి విచ్చేసి మన ప్రతి పల్లెకు కూడా త్వరలో రాబోతున్నారు. దీనికి సహకరించేటటువంటి ఒక తొర్లికొండ గ్రామం, ఆలూరు గ్రామం, కోమన్పల్లి గ్రామం, అట్లాగే పరిసర ప్రాంతాలైన అంకాపూర్ గ్రామం, అట్లాగే నారాయణపూర్ గ్రామం ప్రజలను కొందరిని నిన్న కలవడం జరిగింది. వారు స్వామీజీ రావడమే మాకు అదృష్టంగా భావిస్తూ ఆ హరిజనులకు, గిరిజనులకు సైతం 1000 సంవత్సరాల క్రితమే దేవాలయాన్ని దర్శింపజేసినటువంటి ఒక ఆచార్య రూపాన్ని మనం మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక 2 రోజులు కూడా దర్శించే విధంగా 2,000 కోట్ల రూపాయలతో నిర్మించేటటువంటి దాంట్లో మనను కూడా భాగస్వామి చేయడం కోసమై ప్రతి ఇంటికి కూడా రాబోతున్నారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం ప్రతి పల్లెలో కూడా నిర్వహించుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీడీఎస్యు నాయకుల డిమాండ్. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై నిప్పులు జరిగిన ఎంపీటీసీల ఫోరం నాయకుడు డీకొండ శ్రీనివాస్, కుంచాల రాజు. బాల్కొండ మండలం కిసానగర్ అనాథ పిల్లల నచికేతన్ ఆవాసంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు అన్నదాన కార్యక్రమం. మెండోర మండలం చాకిర్యాల్ గ్రామంలో అన్ని ఉన్న అనాథగా మారిన వృద్ధుడు వృద్ధాశ్రమంలో చేర్పించాలని కోరుతున్న వైనం. అంకాపూర్ గ్రామంలో 165 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు గ్రహణం, అధికారులు చొరవ తీసుకుంటేనే పరిష్కారం. సమస్యల వలయములో మామిడిపల్లి ఇందిరమ్మ కాలనీ భయం భయంగా గడుపుతున్న కాలనీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.